గురుదత్త రాఘవేంద్ర స్వామికి గురువారం అత్యంత ప్రీతికరమైన రోజు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. గురువారం ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. రాఘవేంద్ర స్వామి బృందావనంలోకి ప్రవేశించింది గురువారమే కాబట్టి ఆ రోజు స్వామివారికి ఎంతో విలువైనది. రాఘవేంద్ర స్వామి ఎంతో మహిమగల దేవుడని అందరి విశ్వాసం. స్వామివారిని పూజించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. స్వామివారిని 7 వారాల పాటు నియమనిష్టలతో పూజించి కఠిన ఉపవాస దీక్షలు చేయడం ద్వారా మనం అనుకున్న ఎటువంటి కార్యక్రమాలు అయినా నెరవేరుతాయి. అయితే స్వామివారిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. గురువారం తెల్లవారుజామునే మేల్కొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అభ్యంగ స్నానమాచరించి పూజా గదిలోకి ప్రవేశించాలి. పూజా గదిని శుభ్రం చేసుకుని స్వామివారిని పూలతో అలంకరించి పూజించాలి. ఎరుపు రంగులో ఉండే పూలతో పూజ చేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి గురువారం స్వామివారి మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. 6 వారాలు ఇలానే పూజించాలి. 7వ వారం స్వామివారిని పూజించే కంటే ముందు వినాయకుడిని పూజించాలి. అనంతరం రాఘవేంద్ర స్వామికి తులసి మాల సమర్పించి పూజ ప్రారంభించాలి. చివరి వారం కాబట్టి